హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకొండం నేను ప్రసాద్ విజయమ్మ రాసిన లేఖతో అసలు బండారం బయటపడింది ఇంతకు విషయం ఏంటి అంటే వైఎస్ విజయమ్మ ఏదైతే అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న ఆస్తి వివాదాల కారణంగా అనేక రకాలైన అంశాలు లేవనెత్తుతూ ఉన్న క్రమంలో వైఎస్ విజయమ్మ గారు ఒక విడుదలని ఒక లేఖను విడుదల చేశారు సో ఈ లేఖ పైన దాదాపు అన్ని ఛానల్లో కూడా వచ్చింది సరే మనం కూడా దీనిపైన అసలు ఏంటి అనేది కొంచెం లోతుగా విశ్లేషిద్దాం ఒకవేళ ఇది మరి మీరు కనుక క్రొత్తదనం ఏమైనా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేదు యథాతథంగా రొటీన్గానే ఉంది అని అనిపించినా సరే అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆ లేఖను ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం బహిరంగ లేఖ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి ఈ కుటుంబాన్ని ఆదరించి అక్క చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ విజయము చేస్తున్న అభ్యర్థన ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధేస్తుంది పెద్దలు అంటారు ఇంటి గుట్టు వ్యాధి రెట్టు తెరిచిన పుస్తకం అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవారు అయితే ఇలా కాదు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు నేను నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం దీనిపైన మనం గతంలోనే మాట్లాడాం ఎటువంటి కుటుంబం ఇప్పుడు రోడ్డుని పడింది ఆ రోడ్డుని పడతానికి గల కారణం ఏంటి అనేది కూడా ఒకసారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్పి సో ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు ఈవిడ కూడా చేశారు సో ఇక్కడ ఏంటి అంటే నా కుటుంబాన్ని ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివన్నీ కూడా నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు అబద్ధాల పరంపర కొనసాగుతుంది తెలిసి కొంత తెలియక తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడికెక్కడో ఎక్కడికి ఎక్కడికో పోతున్నాయట ఇవి కంటిన్యూ అవ్వకూడదు నా పిల్లలిద్దరికీ కాదు చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు పిల్లలిద్దరు కొట్టుకున్న దానికి రాష్ట్రానికి ఎందుకు మంచిది కాదు అసలు రాష్ట్రానికి ఏం సంబంధం వీళ్ళకి రాష్ట్రానికి ఎందుకు మంచిది కాదు అని అంటే ఆ ఆస్తులు అక్రమ ఆస్తులు అని చెప్పేసి వీళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి అందుకు రాష్ట్రానికి మంచిది కాదు అంతేగాని వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇక దాని తర్వాత నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారిని అందరినీ ఒకటి అడుగుతున్నా ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి మేము ఎంతో మీరు కూడా అంతే మేము ఎంతో మీరు కూడా అంతే అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజలు కూడా అంతే కదా మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆస్తి లేదో ప్రజలకు కూడా ఇచ్చేసేయచ్చు కదా అప్పుడు గొడవే ఉండదు ఆస్తుల విషయంలో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిల్లలు ఎంత మేమెంతో మీరు కూడా అంటే ఏదో మాట అంటే సరిపొద్దుగా ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో మిమ్మల్ని ఎంతగానే ప్రేమించారు మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ప్రేమించి ఆదరించి అక్కున చేర్చుకున్నారు అది నేను ఎన్నడిగీ మర్చిపోలేను అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటా హృదయపూర్వకంగా నా కృత కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇదంతా కాదు మీరు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు మా మీ కుటుంబ సభ్యులను ఎంత ప్రేమించారో ప్రజలు కూడా అంతేగా ప్రేమించారంటున్నారు కాబట్టి ఆస్తి పాస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఇచ్చారో అదే ఆస్తిపాస్తులు ప్రజలకు కూడా ఇచ్చేసేమనండి ఏమంటారా ప్రేమలు మాత్రమే ఇస్తాం మేము ఆస్తిపాస్తులు ఇవ్వం ఆస్తిపాస్తుల కోసం ఇళ్ళే కొట్టుకుంటున్నారు ఇంకా ప్రజలకి ఏమి ఇస్తారన్నట్టుగా ఉంది కదా మరి దీన్ని మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అర్థం కావట్లా ఏదో కృతజ్ఞతలు తెలుతున్నారంట మరి మీ అందరికీ మీ ఆడబిడ్డగా ఉంటూ రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను దయచేసి ఈ కుటుంబం గురించి నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు దోషాలు చేయవద్దు ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఎంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు అసలు ఎవరు మాట్లాడతారు ఎవరికి అవసరం మీరు అసలు రాజకీయాలు వదిలేస్తే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ ఊరు మాట్లాడరు ఎవరికి అవసరం లే మీరేమో రాజకీయాల్లో ఉంటాము రాజకీయ పార్టీలు పెడతాము ప్రజల ఆస్తులు దోచుకున్నాము అని చెప్పి చెప్పేసి సిబిఐ ఈడీ చెప్పింది ఇన్ని చేస్తుంటే మా గురించి తక్కువ చేసి మాట్లాడద్దు మా గురించి ఎత్తవద్దు అంటే ఎలా కుదురుతుంది మీరు అసలు మేము రాజకీయాలు చెయ్యం ప్రజలలో ఉండం మాకు సంబంధం లేదు మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా మా ప్రజలకు ఇచ్చేస్తున్నాము ప్రజల ద్వారా సంపాదించా కాబట్టి అదే ప్రజలకు ఇచ్చేస్తున్నాము మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన హయాంలో సంపాదించారో అది మాత్రమే మేము వాటాలు వేసుకుంటున్నాము మిగతాదంతా కూడా ప్రజలకు ఇచ్చేస్తున్నాము అని నేను చెప్పేసి రాజకీయ పార్టీలు ఏమి లేవు ఇక మేము మోటామోలు సర్దేసుకొని వెళ్ళిపోతామని అంటే ఎవరు మాట్లాడరు ఆ తర్వాత ఎవరైనా మాట్లాడితే అప్పుడు అడగండి మీరేమో చేసేదేమో రోడ్ల మీదకి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అన్నీ చేసేసి చివరికి మా గురించి మాట్లాడదండి ఎలా కుదురుతుంది మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదు సో ఇక బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ మామూలే అంటే మామూలుగా నీరు అనేది కొంచెం ఈజీగా పారుద్ది రక్తం అనేది తొందరగా పారదు కొంచెం మందం ఉంటుంది కాబట్టి అది ఆ కొటేషను వాళ్ళు ఇద్దరు సమాధానం పడతారు మీరెవరు రెచ్చగొట్టవద్దని నా మనవి ఎవరు రెచ్చగొట్టారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు రెచ్చగొట్టారు షర్మిల గారిని ఎవరు రెచ్చగొట్టారు ఎవరు ఎవరు రెచ్చగొడతారు జగన్మోహన్ రెడ్డి గారే ముందు లేఖ రాసింది మరి ఎవరు రెచ్చగొట్ట ఇక్కడ విషయం ఏంటి అంటే సొంత కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక లేఖల రూపంలో విజయం గారు వదులుతున్నారు ముందు మీ కొడుకుకి మీ కూతురికి కూర్చోబెట్టి మాట్లాడాలా మీరు అంటే మీ మాట చల్లట్లా మీ మాట ఎవరు వినట్లా సో అటువంటి తరుణులకి లేఖలు విడుదల చేసుకొని ప్రజలకు చెప్తే ప్రజలు ఎందుకు వింటారు నీ బిడ్డలే నీ మాట అన్నప్పుడు ప్రజలు వింటారా మీరు ఎవరో రెచ్చగొట్టవద్దని నా మనవి నేను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త నా బిడ్డల సమస్యలు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం అంతే మీరు చేయాల్సిందంత చేసి దేవుడి మీద తోసేయండి దేవుడు చేస్తారు ఇక నేను దేవుడిని కించపరచడం కాదు కానీ మనం చేయాల్సింది సరిగ్గా చేసి ఆ తర్వాత దేవుడిని అడగాల దేవుడు ఉన్నాడు దేవుడు చూసేసుకుంటాడని చెప్పేసి అంటే ఈ ఎన్ని కేసులైనా వచ్చేస్తే ఎన్ని ఆస్తులైనా ఉంటాయి కానీ దేవుడు చూసుకుంటాడంటే ఎట్లా కుదురుతుంది చివరికి దేవుడి మీద తోసేస్తారు ఇక ఏం చెప్పాలి అర్థం కావట్లే ఇంకా ఆ తర్వాత చూడండి ఇటీవల వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఇతరులు ఇతరులు అందరూ వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మిమర్చి తీస్తున్నది ఆయన కుటుంబం పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పనిచేశారు అని అన్నారు సో ఇప్పుడు ఇవి చెబుతుంది ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డి విజయసారెడ్డి ఇద్దరూ అబద్ధాలే చదువుతున్నారు అన్నారు బాగుంది ఇది అవాస్తవం వైఎస్ఆర్ గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి కొన్ని ఆస్తుల పాప పేరున పాప పేరు మీద అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు బాగుంది వాళ్ళిద్దరు పేరు మీద పెట్టారంట వాటా లేలా జస్ట్ వాళ్ళ పేర్ల మీద పెట్టారు అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదు ఓకే వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే షర్మిలాకు ఆస్తులు ఇచ్చేసారు అని లిస్టు చదివారు అలాగే జగన్ గారు జగన్ గారి మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సింది ఓహో వీళ్ళు చదివింది రాగానే వైఎస్ఆర్ చదివి చేసింది పంపకం కాదు కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేర్ల మీద పెట్టారు అంతే సరే ఇప్పుడు ఇవి చెప్తుంది కరెక్ట్ అనుకుందాం సో ఇక్కడ ఏంటి అంటే శర్మల గారి పేరు మీద ఉన్న ఆస్తులు చదివారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ఆస్తులు చదవలేదు అని అన్నారు సో అంటే ఇక్కడ గ్యాంబ్లింగ్ చేశారు అని ఇవి చెబుతున్నారు సో కొన్ని ఆస్తులు వాళ్ళ పేరు మీద కొన్ని ఆస్తులు వీళ్ళ పేరు మీద రాశారు కానీ ఆస్తి పంపకాలు కాదు అంటారు పోని ఇది రైటే విజయసాయిరెడ్డి గారు ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారు అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది ఇక్కడ ఎందుకు అంత ఇదిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు అనేది చాలా కీలకమైన అంశం అంటే అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఆ విషయం అందరికీ తెలుసు షర్మిల గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడుతున్న దాంట్లో ఏదైతే అవాస్తవాలు ఉన్నాయి ఇప్పుడు ఏది వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి చెప్పే అవాస్తవాలు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారనే తప్పు పడుతున్నారు కదా విజయం గారు డౌటే లేదు కిందులో జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేస్తున్నారు అని అని చెప్పేసి ఆవిడ నిర్మోహమాటంగా నిలదీస్తున్నారు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి మాట్లాడినా విజయసాయిరెడ్డి మాట్లాడినా వాళ్ళ సొంతగా మాట్లాడటానికి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతారు సో ఇన్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే సో ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కూడా విజయసాయిరెడ్డిను వైవి సుబ్బారెడ్డిని అన్నారు అంటే అది వాళ్ళని కాదు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగానే భావించాలి విజయసాయి రెడ్డి గారు ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా సాక్షి సాక్షిస్త అయితే మీడియాలో అవాస్తవాలు మాట్లాడుతూ నాకు చాలా బాధ కలిగించింది అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెబుతున్నా వీరిద్దరూ నా పిల్లలు వీరిని నేను వైఎస్ఆర్ గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం అమ్మగా నాకు ఇద్దరు సమానమే ఓకే రైట్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం ఓకే రైట్ నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజం ఏదైతే షర్మిలా గారు అన్నారో వైఎస్ఆర్ మ్యాండేట్ నలుగురికి ఆస్తి పంపకాలు సమానంగా జరగాలి అని చెప్పి ఇటీవల ఆవిడ విడుదల చేసిన లేఖలో పేర్కొన్న అంశం అది ఇక్కడ ఏదైతే విజయ గారు కోర్టు చేశారో ఆ రెండు ఒకటే సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోరిక ప్రకారంగా నలుగురు బిడ్డలు ఈక్వల్గా పంచుకోవాలి అనేది నిజమంట ఆస్తులు వృద్ధిలోకి తేవడంతో జగన్ కష్టం ఉందనేది నిజం ఇక్కడ వచ్చింది అసలు చిక్కంత ఆస్తులు వృద్ధిలోకి తీసుకురావడం అనేది జగన్ చేసింది నిజం ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే టూ టైప్స్ ఉన్నాయి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయం చెప్పేది ఏంటి అంటే ఇద్దరు బిడ్డలు మీ బిడ్డలే నిజమే అది అన్నీ మీరు చెప్పారు బాగానే ఉంది ఇక్కడ వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే అని ఇద్దరు చెప్పింది నిజమే ఎట్లా అవుతుంది ఏదర్ షిర్మిలా గారు చెప్పిందన్న అబద్ధం అయ్యాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందన్న అబద్ధం అవ్వాలి ఇద్దరు చెప్పింది నిజమైతే మరి ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకు చెప్తున్నారు రెండు వర్షన్స్ ఎందుకు ఉంటాయి సో ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది అదేంటి అంటే కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం అన్ని కుటుంబ ఆస్తులు అయినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఏంటి జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం ఏం సంరక్షించారు వైఎస్ఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకు ఇచ్చిన మాట నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకం ఎప్పుడూ రాశా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారట షర్మిళ గారికి రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆస్తుల పరంగా కాదు షర్మిళ గారి బాగోగులు కోరే వారిలో మొట్టమొదటిగా ఉండేది ఆయనే అని చెప్పేసి అని అన్నారట మరి అంత బాగోగులు కోరుతూ ఇదే షర్మిళ గారు రోడ్డు ఎక్కి రోడ్డు ఎందుకు ఎక్కుతారు పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎందుకు నాకు అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే షర్మిళ గారిని రోడ్డు మీద తీసుకొచ్చారనుకోవాలి అంతెందుకండి తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తల్లిని చెల్లిని కారులో బట్ కట్టి ఆ కేసీఆర్ హయాంలో ఈడ్చుకెళ్తుంటే దానిపైన ఇంత స్పందించారా కేసీఆర్ నువ్వు చేసిన తప్పన్న అన్న అన్నారా కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం సొంత చెల్లి తల్లిని కూడా దూరం చేసేసింది మరి అంత సాన్నిహిత్యం ఏముందో మరి వాళ్ళిద్దరూ కూడా సర్దుకున్నారు అలా ఉండదు పరిస్థితి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఉండగా ఆస్తులు పంచలేదు ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు అందరం కలిసి ఉన్న అన్ని కుటుంబ ఆస్తులే ఇక పంచుకుందాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు బాగుంది బాధితులు పంచుకుందాం అనేసరికి పాప ఆయన యాక్సిడెంట్లు పోయారు ఓకే ఈ విషయంలో ఆడిటర్గా విజయసాయి రెడ్డి గారు స్పష్టంగా తెలుసు తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు అవాస్తవాలు మాట్లాడారంటే మరి వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా నేటివ్గా ఉన్నారు కాబట్టి ఏమైనా అండర్స్టాండింగ్ మీద జరిగింది అనుకోని రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు అనే ఆయన్ని ఎట్లా వాడేశారంటే రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక పబ్లిక్ ఎంత ఎఫెక్షనేట్గా చెప్పారంటే పాప వెళ్ళిపోయాక రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు పదేళ్ళు కలిసి ఉన్నారు డివిడెంట్ రూపంలో జగన్ వాటా తీసుకుని రెండు వందల కోట్లు పాప భాగానికి ఇచ్చారు ఎంఓయూ ప్రకారం జగన్కు అరవై శాతం పాపకు నలభై శాతం అయితే ఎంఓయుకు ముందు సగం సగం డివిడెంట్ తీసుకునేవారు ఇది బాగుంది యాక్చువల్గా ఎంఓయూ ప్రకారం అరవై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం శర్మిలా గారికి అంట కానీ ఎంవోయూ ప్రకారంగా కాకుండా డివిడెంట్లు అంటే ఏదైతే లాభాలు లేకపోతే వాటి వలన వస్తాయి ఆస్తుల వలన అవి రెండు వందల కోట్లు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ షేర్ చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు శర్మ గారు ఈ విషయంలో చాలా మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేశారు అనేది చెప్తున్నారు సో అది రెండు వందల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వందల కోట్లు శర్మ గారికి రెండు వందల కోట్లు ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక దాని తర్వాత ఎంఓఈకు ముందు సగం సగం డివిడెంట్ తీసుకునేవారు ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి వీటి అన్నింటికి అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని సమాన వాటా శర్మ గారికి రెండు వేల పంతొమ్మిదిలో అయిన రెండు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారంట సీఎం అయిన రెండు నెలలకి డివైడ్ అవ్వాలని ఇజ్రాయెల్లో జగన్ ప్రపోజల్ జగన్ చెప్పింది ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నాకు అల్లుళ్ళు వస్తారు నీకు అల్లుడు కోడలు వస్తారు మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కాబట్టి విడిపోదాం అన్నాడు అలా రెండు వేల పంతొమ్మిది వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది ఇది అసలు కీలకమైన ఒక సెన్సేషనల్ పారాగ్రాఫ్ ఏదైనా ఉందంటే లాస్ట్ పారాగ్రాఫే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన రెండు నెలలకే ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారంటే ప్రపోజల్ ఇక మనం ఆస్తులు పనిచేసుకుందామని దాని వెనకాల ఎంత అంతరార్థం ఉందో తెలుసా మీకు మీకు ఏమర్థమైంది కానీ నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయనకు అప్పుడు దాకా కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని తెలియలే ఏ ఎన్నికలకు ముందే ఈ పని చేసేస్తే పోయిద్దిగా ప్రతిపక్షంలో ఉన్నాం దాకా సరే ఎన్నికలకు వెళుతున్నాము ఎన్నికలకు వెళుతున్నప్పుడు పోటీలో ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వైఎస్ షర్మిళ గారు కాదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి ఎట్లాగో టికెట్ కేటాయించలేదు కాబట్టి అప్పుడు కనుక ఆస్తులు పనిచేసుకుని ఉంటే షర్మిల గారు ఏం చేసుకున్నారు ఆవిడ ఇష్టం ఇండిపెండెంట్ చేసుకునేదే లేదా ఇంకోటి ఏదో అని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఆయన ఇష్టం కానీ తెలివిగా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఇస్రోల్ వెళ్ళి అక్కడ రెండు నెలలకి విడిపోదాము ఎందుకంటే మనం కలిసి ఉండేటట్టు వాళ్ళు కలిసి ఉంటారు అంట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలను షర్మిల గారి బిడ్డలు కలిసి ఉండకపోవచ్చు మళ్ళీ వాళ్ళు గొడవ పడతారని విడిపోదాం అని చెప్పి ప్రపోజలు పెట్టారు ఎందుకు పెట్టారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పుడు మనం సంపాదించుకోవచ్చు సంపాదించుకుంటే ఇప్పుడుదా కలగం కూరలాగా ఉండాలి కదా అందరం కలిసి ఆస్తులన్నీ కూడా ఇందులో కలిసిపోద్ది కలిసిపోతే మళ్ళీ ఇప్పుడు తన బిడ్డలకు వాటర్ తగ్గిపోద్ది అంటే సంపాదించింది అంతగా నేను సంపాదిస్తే అందులో షర్మిల బిడ్డలకు కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందేమో అనే ఉద్దేశం మీద అప్పుడు ప్రపోజల్ పెట్టారు గెలిచిన తర్వాత రెండు నెలలకి అప్పుడు పెద్దోళ్ళు అయ్యారు పిల్లలు అప్పుడు దాకా చిన్నపిల్లలు ఎప్పుడైతే ఈయన గెలిచేడు గెలవగానే పెద్ద పిల్లలు అయిపోయారు అనమాట ఎలా ఉంటుందంటే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా పేదవాళ్ళు అయిపోతారు సినిమా తొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా వెళ్ళిపోగానే మళ్ళీ రిచ్ పర్సన్స్ అయిపోతారు మళ్ళీ ప్రభా ప్రభాస్ సినిమానో లేకపోతే జూనియర్ ఇండియర్ సినిమానో ఇంకో సినిమా వస్తే జనాలు డబ్బు ఉండవలపే అట్లాగే ఎన్నికలకు ముందేమో పిల్లలు చిన్నపిల్లలు ఎన్నికలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే పెద్ద పిల్లలు అయిపోయారు ఇక ఆశలు పనిచేసుకుందాం ఎందుకంటే అమ్మో వాళ్ళు గొడవలు పడతారంట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ గొడవలు పడతారేమో అని వీళ్ళు ఇప్పుడే గొడవలు పడుతున్నారు వాళ్ళు పడతారో పడరో అది తెలియ తెలియదు అది భగవంతుడి భవిష్యత్తులో జరిగేది వాళ్ళు పడతారేమో అనే అనుమానం వీళ్ళు ఇప్పుడు పడుతున్నారు ఇది పరిస్థితి పోనీ వాళ్ళు గొడవలు పడ్డారన్న అందం అన్నా చెల్లెళ్ళ ఏదో తేడా వచ్చింది వీళ్ళు స్వయాన అన్నా చెల్లెలే పడుతున్నారే మరి దీనికి తల్లి కూడా ఏదో చెప్తా ఉంది ఇటు షర్మిల చేసింది కరెక్టే అంట జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ రెండు కరెక్ట్లు అయితే కరెక్ట్గానే ఉండాలి కదా రాంగ్ అని చెప్పేసి రోడ్డు మీద కిందకు వస్తారు ఇది పరిస్థితి సో ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రజలకి వీళ్ళు తీసుకొస్తున్న అంశాలు రాజశేఖర రెడ్డి గారు ఉండగానేమో రైతులకు నేను వచ్చేస్తాను ఉచిత విద్యుత్ ఇస్తాను పేదలకి అదేంటి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాను ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చానంటే వీళ్ళు తీసుకొచ్చిందేమో ఇదిగో నా ఆస్తులు తీసుకొచ్చాం మేము గొడవలు పడ్డాం విజయసాయి తప్పు చెప్పాడు వైవైస్ సుబ్బారెడ్డి తప్పు చెప్పాడు ఇందులో గ్యామ్లింగ్ జరిగింది ఇది పరిస్థితి ఏమిటి దౌర్భాగ్యం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈవిడ చెప్పిన దాన్ని బట్టి ఏదైతే వైఎస్ విజయ గారు రాసిన లేఖలో ఇన్ని అంశాలు దాగుండే ఇందులో వైవి సుబ్బారెడ్డి గారు తప్పే చదువుతున్నారు విజయసాయి రెడ్డి గారు అబద్ధాలే చదువుతున్నారు అని ఆవిడే అన్నారు ఇప్పుడు వైఎస్ విజయం గారు చెప్పిన దాన్ని బట్టి కూడా ఈవిడ చెబుతుంది కూడా ఎంతవరకు నమ్మాలి అని అర్థం కావట్లేదు ఎందుకంటే నిద్ర చేసింది రైటే అంటున్నారు ఆస్తులు వృద్ధులోకి తెచ్చింది రైటే అంటారు సమానంగా పంచాలనేది రైట్లో అంటారు మరి నలుగురికి నలుగురు బిడ్డలకి సమానంగానే పంచాలనేది కరెక్టే అంటారు మళ్ళీ అరవై శాతం నలభై శాతం ఉందంటారు మరలా తీరా కట్ చేస్తే ఇజ్రాయెల్లో విడిపోదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టారు అంటారు సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ విజయమ్మ గారు రాసిన లేఖను చూస్తే అందరి బండారం బయటపడుతుంది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ